వందనాలండి. ఈరోజు 8 సెప్టెంబర్, బాప్తిస్మిచ్చి యోహాను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాప్తిస్మిచ్చి యోహాను ప్రవక్తల్లో చివరివాడైనందున ప్రవక్తల ప్రవచనాలన్నీ ఆయనకు తెలుసు. అందుకే యెరూషలేములోని యాజకులు లేవీయులు అతన్ని గురించి నువ్వెవరు అని అడిగినప్పుడు యెషయా గ్రంథం 40లోని మాటలతో అరణ్యంలో కేక వేయుచున్న ఒకరి శబ్దము అన్నాడు. యోహాను 1:23లో అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దం అని ఉంది. అరణ్యంలోనే బోధించాడు కాబట్టి అతనిది అరణ్య పరిచర్య అని పిలవచ్చు. అతని సందేశాలు వినాలనుకున్నవారు అతని యుద్ధకు వెళ్లాల్సిందే. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వాగ్దాన రాజు వస్తున్నాడు కాబట్టి సిద్ధపడండి అని యోహాను పిలుపునిచ్చాడు. అతని సందేశము చాలా గంభీరమైంది. పాపాన్ని ఖండించి పశ్చాత్తాపంతో దేవుని యుద్ధకు రమ్మని పిలిపించాడు. రాకపోతే వారికి రాబోయే దేవుని ఉగ్రత గురించి హెచ్చరించాడు. పరిసయ్యులకు సద్దూకయ్యులకు ఉన్న మతపరమైన గర్వాన్ని తప్పుపడుతూ చాలా తీవ్రంగా వారిని సున్నం కొట్టిన సమాధుల్లారా అని పిలిచాడు. యోహాన్కు బాప్తిస్మిచ్చి యోహాను అనే పేరు ఎందుకు వచ్చిందంటే యోర్దాన్ నదిలో పశ్చాత్తాప పడిన వారందరికీ బాప్తిస్మిచ్చేవాడు. పశ్చాత్తాప పడండి అని యోహాన్ ఇచ్చిన పిలుపును బట్టి స్పందించిన వారిని నీటిలో పాతిపెట్టాడు. బాప్తిస్మం అంటే అంతే కదా, ముంచుడు, బాప్తిస్మం, మునిగిపోవాలి. అయితే రాబోవాడు చాలా గొప్పవాడనియు అతడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మిస్తాడని చెప్పాడు. దీని అర్థము పెంతకొస్తున్నాడు రాబోయే పరిశుద్ధాత్మ నింపుదల అనే ఆశీర్వాదం కాగా అగ్నితో బాప్తిస్మము అంటే తీర్పు కూడా ఉంటుంది, భయంకరమైన తీర్పు దినం కూడా ఉంటుంది అని చెప్పాడు. సిద్ధపడాలని అందరినీ కోరాడు. ఒక గొప్ప ఆధిక్యత యోహానికి ఇవ్వబడింది. అదేంటంటే వాగ్దానం చేయబడిన మెస్సయ్య కొరకు సిద్ధపరిచాడు జనాల్ని. లూకా 7:28లో ప్రభువు బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక గొప్ప మెప్పు ఇచ్చాడు. స్త్రీలు కన్న వారిలో యోహాన్ కంటే గొప్పవాడెవడు లేడు అన్నాడు. యోహాన్ 5:35లో కూడా అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండేను అని చెప్పి ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నాడు. అతనిలోని గొప్పతనము ఇంతగా ఆయన మెప్పు పొందడానికి కారణం ఏంటి అంటే అతడు సామాన్యమైన వాడే కానీ శక్తివంతమైన సందేశకుడు. విశ్వాస్యత కలిగి అందరితో యథార్థంగా ప్రవర్తించేవాడు. భయం లేకుండా, పక్షపాతం లేకుండా అందరినీ ఒకే విధంగా భావించేవాడు. సామాన్య ప్రజలతోనూ, మత నాయకులతోనూ, హేరోద్ రాజుతో కూడా ఒకే విధంగా మాట్లాడాడు. అతని మాటలు డొంకతిరుగుడుగా లేకుండా నేరుగా మాట్లాడేవాడు. ఆయన యథార్థంగా కేవలము ఆత్మీయ నిత్యజీవ విషయాలపై మాత్రమే దృష్టి సారించాడు. అతని నిస్వార్థ సేవకుడు. అతని జీవితం చాలా తక్కువ సమయమైనా, కొన్ని నెలలే అయినా కూడా సంపూర్ణంగా దేవునికి, ప్రజలకు తను సమర్పించుకున్నాడు. అన్నిటికంటే ఎక్కువగా మనం చూడాల్సింది అతని తగ్గింపు స్వభావం. ఇహలోకపరమైన గొప్పలు కోరుకోలేదు. నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అని రక్షకుని గురించి చెప్పాడు. తాను కేవలం స్వరము అన్నాడు. మెస్సయ్య వస్తాడని ప్రకటించేవాడిగా ఉన్నాను అన్నాడు. ప్రవక్తల్లో చివరివాడు. అతని జీవితంలో ప్రధానమైన ఘట్టము యోర్దాన్ నది ఒడ్డును నిలబడి లోకపాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను జనులకు పరిచయం చేయట. ఆదికాండము 4వ అధ్యాయంలో హేబేలు గొర్రె నుండి ఆ టైం వరకు ప్రజలందరూ ఎదురు చూస్తున్న దేవుని గొర్రెపిల్ల అనగానే వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ప్రభు చెప్పినట్టు ఒక మనిషి హెచ్చింపబడాలి అంటే తను తగ్గించుకోవాలి. తనను తాను ఇష్టంగా తగ్గించుకోవడము అధికంగా ఇవ్వబడిన హెచ్చింపు కంటే కూడా చాలా గొప్పది అని అనుకోవచ్చు. యోహాన్ నిజంగా గొప్పవాడు. మరి నాకైతే ప్రస్తుత పాస్టర్లందరూ కూడా యోహాన్ లాగా తయారవ్వాలని బలమైన కోరిక, ప్రార్థన చేస్తూ ఉంటాను. అంత నిస్వార్థంగా తగ్గింపు స్వభావంతో బోధకులు ఉంటే వినే వాళ్ళకి చాలా ప్రభావితం చేస్తాయి. ఆ విధంగా ఉండాలని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామైడ యేసునాయన తండ్రి, బోధకులమైన మేమందరం కూడా తండ్రి తగ్గింపు స్వభావంతో నిన్ను మాత్రమే ప్రకటించే వారిగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.